అంశాలు ఉన్నాయి. అయితే ఏంటంటే, నోరు మెదపకుండా కామ్గా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళని మనము బయటికి తీసుకురావాలి. వాళ్ళకి ఆలోచనలు ఉన్నాయి, ఈ దీన్ని ఇష్టపడుతున్నారు, కానీ ముందుకు పోలేరు, స్తబ్దతలో కూర్చుండిపోతున్నారు. ఆ స్తబ్దతను బద్దలు కొట్టి ఒక సమైక్యంగా ఒక సైన్యంలాగా తయారై జనంలోకి పోయి మనం కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకుపోయి చేస్తుంటే యూత్లో వస్తుంది, చిల్డ్రన్లో వస్తుంది, పౌరుల్లో వస్తుంది, మొత్తం సమాజంలోనే మార్పు వచ్చే అవకాశం ఉంది. ఆ కమిట్మెంట్ కావాలి. ఆ కమిట్మెంట్ అంటే మనం బతుకు తెరువు కోసం ఏ ఉద్యోగాలైనా చేసుకోవచ్చు, కానీ కొంతలో కొంత సమయము కేటాయించి ఇది నా సమాజము. ఇప్పుడు ఉదాహరణకు చెప్తాను, మనం ఇంట్లో మన గదులన్నీ శుభ్రంగా ఉండాలని చూసుకుంటాం కదా, ఇంటి చుట్టూ శుభ్రంగా ఉండాలని చూసుకుంటాం కదా. అవతల మనకేమవుతుంది అంటే, ఏమవుతుంది, నువ్వు ప్లాస్టిక్ అంతా తీసుకుపోయి రోడ్డు మీద వేస్తే ఆ ప్లాస్టిక్ గాలికి మళ్ళీ నీ ఇంట్లోనే పడుతుంది కదా. ఉదాహరణకు చెప్తున్నా, మొన్న వరదలు వచ్చినప్పుడు బొంబాయిలో సముద్రం ఉప్పొంగి మీరు వేసిన బాటిల్స్ ప్లాస్టిక్ మొత్తం అది కొట్టుకొచ్చి మెరీన్ డ్రైవ్ రోడ్డు మీద పడేసిపోయింది. ఒక రకంగా ఏంటంటే సముద్రం మీ మీద ఉమ్మేసిపోయింది. అట్లాంటివి యువత అర్థం చేసుకోవాలి. దీన్ని మనం ఏం చేద్దాం, దీన్ని మనం ఏం చేద్దాం, ఎట్లాంటి పథకాలు వేసుకొని మనం ఇట్లాంటి పనులు కాకుండా పర్యావరణాన్ని రక్షించుకోవడానికి ఏం చేద్దాం. చెట్లు కొట్టేయటమే పని పెట్టుకున్నాం కదా, చెట్లు పెంచే పనే లేదు. ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ యువత మీద చాలా బాధ్యతలు ఉన్నాయి. అంటే చేసేవాడికి ఉన్నాయి, నాకేం బట్టి, నాదేమిటి, నిద్రపోతా, సోషల్ మీడియాలో జోకులు పంపుకుంటా, పబ్బులకు పోయి ఎగిరొస్తా, తాగుతా కాసేపు, బైక్ తీసుకొని రోడ్ల మీద తిరుగుతా, రేసులలో పలుకొని ఆడ ఇంకోటి తల పగలగొడతా. ఈ కార్యక్రమాలు ఉంటే వాళ్ళని ఎవడు ఏమీ చేయలేడు. అది కాదు, మనం మనుషులుగా ఉన్నప్పుడు లెట్ అస్ బిహేవ్ లైక్ ఏ హ్యూమన్ బీయింగ్. మనం మనుషుల్లాగా ప్రవర్తిద్దాము, ఎదుటోన్ని మనిషిగా గుర్తిద్దాము, మనం అందరం కలిసికట్టుగా పోదాము. మనిషి యొక్క సైంటిఫిక్ నేమ్ హోమోసేపియన్ కదా, మీరు ఆఫ్రికా పోయినా వాడు హోమోసేపియనే, నెదర్లాండ్లో పోయినా హోమోసేపియనే, ఆస్ట్రేలియా పోయినా అదే, ఫిన్లాండ్లో పోయినా అదే, ఎక్కడ పోయినా హోమోసేపియనే ఉన్నాడు. ఇప్పుడు వాడిని బతికించుకోవాల్సిన బాధ్యత ఎవరిది, హోమోసేపియన్లదే. మనోళ్ళు పిచ్చి రీజనల్ బేసిస్ మీద, కాస్ట్ క్రీడ్ బేసిస్ మీద జనాల్ని విభజించి విభజించి చంపేస్తున్నారు. కానీ మొన్న ఒక రీసెర్చ్ అయితే, ఒక తమిళనాడుకు చెందిన ఒక ప్రొఫెసరు, ఆయన అసలు నా పూర్వీకులు ఎవరు అని ఎత్తుక్కుంటూ పోయి డిఎన్ఏ టెస్టులు చేయించుకుంటూ పోతే ఆయన పూర్వీకులు అరబ్ కంట్రీలో తేలారు. ఓ ఫ్యామిలీని పట్టుకుంటే వాళ్ళ డిఎన్ఏ వీళ్ళ డిఎన్ఏ ఒకటైంది. ఇప్పుడు 100,000 సంవత్సరాల కింద ఎవడు ఎక్కడ మైగ్రేట్ అవుతున్నాడో మనకు తెలియదు. మనకు ఉదాహరణకు చెప్తున్నా, మనకు ఎంత ఇన్ఫర్మేషన్ ఉంది, మన నాన్నల గురించి తెలుసు, తాత గురించి తెలుసు, మహా తెలిస్తే తాత పేరు తెలుస్తుంది, కానీ ఆయన ఎట్లా ఉంటాడో మనకు తెలియదు. ఇంకా మరి 200-300 ఏళ్ల కింద లేదా 1000 సంవత్సరాల కింద అప్పుడు ఏం జరిగింది, ఎవరెవరు ఎక్కడున్నారు, ఎవరెవరు ఎటు వలస వెళ్ళారు, ఎవరిక్కడున్నారు, ఎవరికి తెలుసు. నా కంక్లూజన్ ఏంటంటే, వాడు ఎక్కడన్నా ఉండని, ఏ మతంలోనన్నా ఉండని, ఏ జాతిలోనన్నా ఉండని, వాడు హోమియోసేపియన్ కదా, వాడు మనిషి కదా. హేతువాదం అంటే ఏంటి, హేతువును పట్టుకోవటం, కారణాన్ని పట్టుకోవటం. ఇదే కారణం మనిషి మనిషికి. కారణం ఏంటి, వాడు మనిషి నువ్వు మనిషి కావటమే కారణం. మనం జంతువులను కూడా చూసి నేర్చుకోము. జంతువులు రోడ్డు క్రాస్ చేసేప్పుడు చూడండి, పద్ధతి ప్రకారం అటు ఇటు చూసి ఒకటి ముందు పోతే దాని వెనక అన్నీ కలిసిపోతున్నాయి. సో ఎనిమల్ బిహేవియర్లో నుంచి కూడా మనం నేర్చుకోవాల్సింది ఉంది, చెట్ల నుంచి కూడా నేర్చుకోవాల్సింది ఉంది,
ప్రకృతి నుండి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అసలు యువత ఏం చేయాలి అంటే ఇదే చేయాలి, ప్రకృతిని చదువుకోవాలి, చెట్లను జంతువులను చదవాలి, వాటిని ప్రేమించాలి. ఎందుకంటే అవి కూడా మనతో పాటు సహజీవనం చేస్తున్నాయి, వాటి జాతి అవి. అందువల్ల మనము వాటిని ఎరాడికేట్ చేస్తే అది మళ్ళా మన లైఫ్కే దెబ్బతీస్తుంది. ఇదంతా ఎకలాజికల్ స్టడీస్లో వస్తుంది. మీరు ఒక జీవిని గనక చంపేసి దాన్ని అంతరింపజేస్తే దాని ప్రభావం ఎవరి మీద పడుతుంది? ఈ హ్యూమన్ రేస్ మీదనే పడుతుంది. అందువల్ల హ్యూమన్ రేస్ ఏదైతే ఉందో, మానవ జాతి పరిపుష్టంగా సక్రమంగా ఉండాలంటే ఈ చెట్లు చేమలు జంతువులు క్రిములు కీటకాలు అన్నీ సక్రమంగా ఉంటేనే సమతుల్యత ఉంటుంది, ఈ జీవితం బాగుంటుంది. ఇవన్నీ యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత డీప్గా ఆలోచించట్లేదు ఎవరు. చెట్లు కొట్టేయడం వల్ల కోతులు ఊళ్ళల్లో వచ్చేసి పడుతున్నాయి చెట్లు లేవు. చెట్లు కొట్టేయడం వల్ల ఇప్పుడు అవుట్స్కర్ట్స్లో మనం పోయి ఇళ్ళు కడుతున్నామండి, మొన్నటిదాకా అక్కడ పాములు తేళ్ళు తిరిగినాయి, అవి అవి ఎటుపోతాయి, అవి మన ఇళ్లల్లోకి వస్తున్నాయి. అంటే మనం ఏమర్థం చేసుకోవాలి, దాని ఇంట్లోకి మనం వచ్చాము, మన ఇంట్లోకి అది రాలేదు. ఇప్పుడు ఉదాహరణకు మంచి అరణ్యంలో ఒక లేడీ ఏం చేస్తుంది, రోడ్డు దాటుతుంది, రోడ్డు వేశారు. నాకేమనిపిస్తుంది అంటే అరణ్యంలో ఆ రోడ్డు నువ్వు లేడీ కాదు దాటేది, అసలు అరణ్యాన్ని ఈ రోడ్డు దాటింది కదా ముందు, అది ఈ అరణ్యాన్ని రోడ్డు దాటినందువల్ల కదా సమస్య దానికి. అసలు నువ్వు రోడ్డు లేకపోతే దాని ఇల్లు దాని చుట్టుపక్కలు దాని పరిసరాల్లో అది హాయిగా ఉండేది కదా. ఇంకేంటి, ఆ కారులో పోయేవాడు దాన్ని భయమేమేమీ హారన్ కొట్టి దాన్ని చంపి దాన్ని నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావు. నిన్ను అది చేయట్లే, మనిషి పోయి ఆ రోడ్డు వేయటం అనేది మొత్తం పర్యావరణాన్ని చెడగొట్టి వాటి జంతుజాలాన్ని వృక్షజాలాన్ని దెబ్బతీసావు. అంటే పురోగతి వద్దా ప్రోగ్రెస్ వద్దా అనే పాయింట్ వస్తుంది. చెయ్యండి, చేసేంతవరకు చేయండి, అవసరం ఉన్నదే లేని దగ్గర మనము నిర్దాక్షిణ్యంగా చేయటం వల్ల ఏమైంది, టెంపరేచర్ పెరుగుతుంది. చెట్లు కొట్టేయటం వల్ల ఏమవుతుంది, టెంపరేచర్ పెరుగుతుంది. రోజు రోజుకు చూడండి, ఎండాకాలం రాగానే ఇదివరకు ఉన్నట్టు లేదు, ప్రతి సంవత్సరం టెంపరేచర్ పెరుగుతుంది. టెంపరేచర్ పెరిగి పెరిగి ఏమవుతుంది, టెంపరేచర్ పెరిగిన కొద్దీ నీరు తగ్గిపోతుంటుంది, నీరు తగ్గిపోతే జీవరాశులకు నీరు అందదు, నీళ్లు దొరకనివి పంటలు తగ్గిపోతాయి, ఆహారం ఉండదు. ఇదంతా ఎకలాజికల్ సర్కిల్ సైకిల్. ఒక దగ్గర మీరు డిస్టర్బ్ చేస్తే అది మొత్తం పర్యావరణాన్ని దెబ్బతీస్తుంది కదా. అందువల్ల సూటిగా ఇది చేయాలి ఇది చేయొద్దు అని చెప్పడానికి లేదు. ఇది జీవితం ఎంత సంక్లిష్టమైందో దాన్ని మనము అంత సంక్లిష్టమైన విషయాలను సరళంగా చేసుకొని అర్థం చేసుకొని ఒక స్పష్టత తెచ్చుకొని మనం నడవాల్సి ఉంది. మన మీద ఇంకో బాధ్యత పెద్దది ఏముంది అంటే, మనం జీవిస్తున్న టైంకు మనకు శుభ్రమైన గాలి ఉంది, నేల ఉంది, చెట్లు ఉన్నాయి, చేమలు ఉన్నాయి కదా. మరి వచ్చే తరాలకు అవి ఉండాలి కదా, వచ్చే తరాలకు అవి వదిలేసే బాధ్యత ఎవరిది, మనదే కదా. నిర్దాక్షిణ్యంగా మనము ఈ 50 ఏళ్ళు బతికితే చాలు అనుకొని మనము ప్రవర్తిస్తుంటే తర్వాత వచ్చే తరాలకేమిటి పరిస్థితి. మనము ఇంత ఉధృతంగా ఇక్కడ చేస్తున్నాం కాబట్టే శాస్త్రవేత్తలకు పని కల్పించారు. ఏంటి, ఇప్పుడు ఈ భూగోళం నివాసయోగ్యం కాకుండా పోతే మరి పోయి ఉండడానికి ఇంకా ఏ గ్రహం అయినా ఎక్కడన్నా మనకు అనువుగా ఉందా అని పోయి ఆ గ్రహాలు ఎంబడిబడి చూస్తున్నాం మనం. అంతేనా, అందుకే కదా. అసలు నీ ఇంటిని నువ్వు శుభ్రంగా చేసుకుంటే, నీ దేశాన్ని నీ భూమిని నీ భూగోళాన్ని నువ్వు హాయిగా ఉంచుకోగలిగితే అది చేసేది చేయండి, కానీ అంత ఒత్తిడి ఉండదు కదా, మానసిక ఒత్తిడి ఉండదు కదా. ఇప్పటికే చెప్తున్నారు శాస్త్రవేత్తలు, చెప్పేది ఏంటంటే అసలు మనిషి మనగడకే ముప్పు వస్తుంది అని చెప్తున్నారు.
దానికి కారణాలు కూడా మనకు కనబడుతున్నాయి. భూమి వేడెక్కిపోతుంది, అనేక కారణాలు అవుతున్నాయి. వరదల బీభత్సాలు చూస్తున్నాం, అగ్నిపర్వతాల బీభత్సాలు చూస్తున్నాము, ఎడారుల బీభత్సం చూస్తున్నాము, కరువుల బీభత్సం చూస్తున్నాము. ప్రతిదీ అంతే. ఇప్పుడు ఆ సమతుల్యత మనం ఎప్పుడైతే కోల్పోతున్నామో అప్పుడు దాని పర్యవసానాలు మనం ఎదుర్కోక తప్పదు. సమతుల్యత ఏదైతే పోతుందో, ఈ సమతుల్యత అనేది ఒక ఎకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్పట్లే, సామాజిక జీవితంలో కూడా సమతుల్యత ఉండాలి. మీరేం చేస్తున్నారు, మీకు విరుద్ధమైన భావాలు ఎవడన్నా చెబితే చాలు వాడిని కొట్టడము, దండించడము, చంపేయటము, పొడిచేయటము, హత్యలు చేయటము చేస్తుంటే సమతుల్యం ఉన్నట్ట. మీరేం తినాలి, మేమేం గాలి పీల్చుకోవాలి, ఏం బట్టలు వేసుకోవాలని వాడెవడండి చెప్పడానికి? సమతుల్యం దెబ్బతినేది అందుకే వ్యక్తిగా వాడికి ఉండే స్వేచ్ఛ వాడికి వదిలేసేయాలి. ఏ ప్రభుత్వమైనా ప్రజల గురించి, వారికి ఉండాల్సిన కనీస అవసరాల గురించి మాట్లాడాలి. నువ్వేం తింటావు, పూజ చేసుకుంటావా లేదా, పూజ చేస్తే ఎవరిని చేస్తావు, నువ్వెవరండి అసలు అడగటానికి, దెర్ ఇస్ నో మీనింగ్ ఎట్ ఆల్. అయితే ఈ పనికిరాని వాటి మీద దృష్టి ఎప్పుడైతే పెట్టారో అప్పుడే సమతుల్యం ఉండదు, బ్యాలెన్స్ కోల్పోతుంది, సామాజిక జీవనంలో సమతుల్యత ఉండదు. అట్లా ఒక్కొక్క జీవితంలో సమతుల్యత పోతున్నా కొద్దీ ఇంకేముంది, హవక్, కొలాప్స్. అందువల్ల వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఇవన్నీ విషయాలు యూత్ చదివి అధ్యయనం చేసి అర్థం చేసుకుని, ఎందుకంటే యూత్ మీదనే రేపు భవిష్యత్తు ఉంది, ఈ దేశ భవిష్యత్తు కానీ, రాష్ట్ర భవిష్యత్తు కానీ, మొత్తం ప్రపంచం భవిష్యత్తు కానీ యూత్ మీదనే ఉంది. రేపు బాధ్యత అంతా వాళ్ళదే కాబట్టి వాళ్ళు ఇవన్నీ బాగా అర్థం చేసుకొని మనం ఎట్లా భవిష్యత్తులో దీన్ని ముందుకు తీసుకుపోవాలనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. సార్, మీరు రాసిన గ్రంథాలు కొన్ని పరిచయం చేయండి సార్. నేను కవిగా రంగంలోకి వచ్చాను. విద్యార్థిగా ఉన్నప్పుడే, పియూసీలో ఉన్నప్పటి నుంచే నేను కవిత్వం రాయటము మొదలైంది.